ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టెరో రీడర్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క నమస్తే అక్క నమస్తే అమ్మ అక్క సాధారణంగా నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అది అందరికీ తెలుసు సో ముఖ్యంగా గురుగ్రహానికి గురుగ్రహానికి అంటే గురువు అంటే అందరికీ తెలుసు తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సో గురు గ్రహానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదా ఏదైనా ఒక గ్రహం మన జాతకంలో బాగుంది బాగోలేదు అని ఎలా తెలుసుకోవచ్చు మెయిన్గా ఇప్పుడు గురుగ్రహం మన జాతకంలో ఎలా ఉంది ఏ విధంగా తెలుసుకోవచ్చు ఓకే గురుగ్రహం అంటే నేను జనరల్గా ఈ పరిహారాలు చాలా చెప్తా ఉంటాను మన ఏం చెట్ అంటే పాత రోజులు ఎలాంటి పరిహారాలు పాటించేవాళ్ళు చేసేవాళ్ళు చిన్న చిన్న దోషాలకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్న ప్రాక్టీస్లో ఏంటంటే జనరల్గా అంటే నేను డీప్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళను ఓకేనా అంటే మనకేమవుతుంది అందరం వెళ్ళి జాతకాల్లో చూపించుకుంటాము మనందరి దగ్గర రెడీగా ఉంటాయి మన జాతకాలు అవన్నీ అందులో ఏంటంటే వాళ్ళు చెప్తారు మీకు ఈ దోషం ఉంది ఉంగరాలు పెట్టుకోండి అవి అవి చేయండి ఇవి చేయండి చాలా చెప్తారు సో అవి వచ్చి మనం ఫాలో అవుతాము ప్లస్ జపాలు తపాలు అన్నీ చేయించుకుంటాం అవన్నీ కాకుండా ఏంటంటే ఎస్పెషలీ జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం తొందరగా అనేది ఏంటి అయ్యో మనకి గ్రహం బాగాలేదు అని మనం శని గ్రహం బాలేదు అలా అనుకుంటాం కదా చాలా మటుకు అలాగే అనుకుంటాం మనకి ఏ ప్రాబ్లం వచ్చినా స్పెషల్లీ మనం శని బాలేదు అనేసి మనం శనివారాలు పూజలు శనివారాలు దానాలు ఇవి చేస్తూ ఉంటాం అయితే ఏంటంటే చాలా మట్టుకు ఏమవుతుందంటే మనకి కొంతమందికి పెళ్ళిళ్ళలో డిలేస్ ఉన్నా కానీ ఓకే ఫ్రీ వాళ్ళు అనుకున్న పనులు అవ్వకపోయినా అంటే చాలా మట్టుకు చాలా టబ్బులు అంటే చాలా ప్రాబ్లమ్స్లో వచ్చేస్తారు అసలు ఏ పని అవ్వదు ఓకే వాళ్ళకి లాసెస్ విపరీతమైన ఎక్కువ లాసెస్లో ఉంటారు వాళ్ళు ఓకే ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ కొనుక్కుంటే అంటే మీకు బాధల వల్ల మీరు ఏదైనా అమ్మేస్తే మీరు అమ్మేసిన వెంటనే దాని ప్రైజ్ పెరిగిపోయి ఉండొచ్చు అలాంటివన్నీ గురు గురుగ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట పిల్లల చదువులే అనుకోండి లేకపోతే మేము మెమరీ సరిగా ఉండలేకపోవడం ఇవన్నీ గురుగ్రహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా అంటే గమనించినట్టయితే ఎవరైనా ఇంట్లో బాగా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తెల్ల పండిపోయిన జుట్టు ఉంటుంది యాక్చువల్గా ఇది ఏంటంటే నాకు ఒక ఒక గురువుగారు చెప్పారనమాట నాకు ఇది నేను నా నాకు తెలిసింది మీకుతో షేర్ చేస్తున్నాను ఆయన ఏం చెప్పారంటే చాలా నేను ఒక మంచి ప్లేస్లో కలిసాను ఒక చాలా పుణ్యక్షేత్రంలో కలిశాను ఆయన నాకు ఏం చెప్పారంటే గురుగ్రహం ఎప్పుడైతే బాగాలేదు అని ఇండికేషన్ ఎప్పుడు వస్తుందంటే మన ఇంట్లో అందరికంటే ఏజ్డ్గా ఎవరు ఉంటారో వాళ్ళకి తెల్లగా జుట్టు ఉంటుంది కదా వాళ్ళ జుట్టు పసుపు రంగులో మారుతుందంట అది ఇండికేషన్ ఏంటంటే మన ఇంట్లో ఎవరికో గురు దోషం ఉన్నది అని చెప్పడానికి అది ఇండికేషన్ అని చెప్పారు కలర్స్ వేసేస్తున్నారు కదా కాబట్టి మనం మనం అది తెలుసు కరెక్ట్ అయితే అదే నాకు అదే డౌట్ వచ్చింది అప్పుడు అయితే అలా చెప్పారు సరే అదొక ఇండికేషన్ అయితే ఏంటంటే ఇలా గురు గ్రహ దోషము ఉంది అని మనకి అర్థం అవడానికి ఇండికేషన్స్ ఏంటి మన పనులు అన్ని ఆగిపోతా ఉంటాయి ఏ పని ముందుకు జరగదు మనం అంటే ప్రమోషన్స్ రాకపోవడం కానీ జాబ్స్ పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వాళ్ళకి సరైన మార్క్స్ రాకపోవడం ఏంటి ఓకే ఇవన్నీ ఇంట్లో అశాంతిగా ఉండడము ఇవన్నీ అనమాట ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవ్వడము ఇలాంటివన్నీ గురుగ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సిమిలర్గా అయితే ఏంటంటే మనకి గురుగ్రహం ఇలా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే గురువారాలు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఏడు గురువారాలు మీరు ఏ గురువునైతే నమ్ముతారో ఏ దేవుని అయితే నమ్ముతారో ఏ గురువునైతే నమ్ముతారో వాళ్ళ గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో మీరు ఒక సంకల్పం పెట్టుకోండి ఇన్ని వారాలు నేను ఇవి చేస్తాను అనేసి ఓకే ఇవన్నిటికంటే ముందు నమ్మకంతో చేయాలి ప్లస్ మీరు చేసే పని మంచి కోసం అయి ఉండాలి ఓకే ఇంకొకరికి హాని కలిగేలాగా ఉండకూడదు అండ్ మీరు ట్రూత్ఫుల్గా అంటే అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు చాలామంది ఉంటారు చూడు ఏదో ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పడం ఇలా ఉంటుంది ఓకే అలా చేసినప్పుడు మీరు ఎప్పుడైతే గురుగ్రహం ఎప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వదు అంటే మనం అదే పనిగా అబద్ధాలు ఆడుతూ అంటే తప్పులు చేస్తూ అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కూడా పనిచేయదు వాళ్ళకి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే రెమెడీస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు గురుగ్రహం ఇంపా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నప్పుడు మాత్రం ఫస్ట్ చాలా నిజాయితీగా ట్రూత్ఫుల్గా ఉండాలి మీరు చేసే ప్రతి పనిలో అది చాలా అవసరం ఓకే అది కాకుండా మీకు ఉంటుంది కదా మీరు మీరు చెప్పే మీరు ఏదైనా ఒక సజెషన్ ఇస్తారు మీ ఫ్రెండ్స్కి పది మందికి సజెషన్ ఇస్తే వాళ్ళకి మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి కానీ మీ సజెషన్ మీకు పనిచేయదు అది కూడా గురుగ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమే గురుగ్రహం వీక్ గురుగ్రహం స్లీపింగ్ అంటే నిద్రపోయింది అంటారు గురుగ్రహం అట్లా ఉన్నప్పుడు ఇది వస్తుందన్నమాట అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మి ముహూర్తంలో ఫ్రమ్ త్రీ ఏఎం ఏ డెసిషన్స్ తీసుకుంటారంటే ఆ టైంలో ఎలా తీసుకోవాలనొచ్చు కాకపోతే మీరు ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ రాయాలన్నా కానీ మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆలోచించాలన్నా కానీ ఆ టైంలో చేయండి త్రీ టు ఎయిట్ ఏఎం త్రీ ఏఎం టు ఎయిట్ ఏఎం అనమాట పొద్దున ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు చక్కటి మంచి ఆలోచనలు వస్తాయి మీరు చేసిన ఆలోచన మీరు వేసిన ప్లాను ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఓకే గురుగ్రహంలో బాగోలేని వాళ్ళు చేయాల్సిన పని ఇది అది కాకుండా మీరు ఏమైనా కొనాలనుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ పేరు మీద చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏది ఎలివేషన్ అంటే అది ఏవి దాన్ని ప్రైస్ పెరగదు లేకపోతే వెంటనే ప్రైస్ డ్రాప్ అయిపోతుంది మీరు దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే షేర్స్లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా గబుక్కుని దాన్ని ప్రైస్ డ్రాప్ అయిపోతుంది అట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల పేరు మీద అనుకుని మీరు చేయండి ఏం చేసినా మీరు షేర్స్ చేసినా ఏం చేసినా పిల్లలు చిన్నపిల్లలు వారి పేరు మీద మేము ఏం చేయలేము అలా అనుకుంటారు కదా అలా అలా అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది నేను కొనేది వాళ్ళ కోసము లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అనుకుని మీరు చేయండి ఎందుకంటే మైనర్ ఇష్యూస్ మేజ్ అవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా ఎయిటీన్ అబవ్ ఉంటారు పిల్లలు సో వాళ్ళ పేరు మీద మేము ప్రాపర్టీస్ ఎలా కొంటాం అనుకున్నప్పుడు ఇట్లా వాళ్ళ కోసం ఇది కొంటుదానని చేసినప్పుడు మీకు గురుగ్రహం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా దాన్ని ఆ ప్రాపర్టీ యొక్క ఆ ప్రాపర్టీ అనుకోండి అసెట్ అనుకోండి దాని వాల్యూ పెరగడానికి బాగా మీకు హెల్ప్ అవుతుంది ఓకే మరి ఈ గురుగ్రహం బాగాలేని వాళ్ళకి ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయి సింపుల్ సింపుల్ అంటే వాళ్ళంతటా వాళ్ళకి బాగుండడానికి గురుగ్రహం బాగోలేని వాళ్ళు గురువారం పూట ఏదైనా ఎల్లో కలర్లో ఉండేది దానం చేయడం స్టార్ట్ చేయండి ఓకే ఎల్లో క్లాత్ క్లాత్ బట్టలు కానీ ఓకే లేకపోతే ఎల్లో కలర్ స్వీట్స్ కందిపప్పు ఎవరికైనా బాగా అవసరం ఉన్న వాళ్ళకి అనాచరణాలయంలో అలాంటి ప్లేసెస్లో ఎవరికైనా వెళ్ళి అట్లాంటివి మీరు డొనేట్ చేయండి డొనేషన్ ఫుడ్ రూపంలోనే చేయండి డబ్బుల రూపంలో చేయవద్దు ఎందుకంటే అది దేనికి ఉపయోగిస్తారో మనకు తెలియదు కదా అందుకే ప్రతి ఏ విషయంలో మనం దానం చేసినా అది మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి అంతే వెళ్ళి మీరు బట్టలు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే తిన్ తినే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అవి మాత్రమే ఇవ్వండి అదే అది కాకుండా ఏదో వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తే సింపుల్గా అయిపోతుంది కదా మనీ ట్రాన్స్ఫర్ కొట్టేస్తే అయిపోతుంది అలాంటివి చేయకండి ఓకేనా మీరు చేసే పని ఇష్టంగా మంచి పూర్తిగా చేయండి ఓకే ఇది కాకుండా మీరు దానిమ్మకాయలు దానం చేయవచ్చు యాక్చువల్గా ఎక్కువ చేయాలన్నమాట గురుగ్రహం ఎవరికైతే బాగోలేదో దానిమ్మకాయలు థర్స్ డేస్ గురువారాలు పూట ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంత అందరికీ దానం చేయొచ్చు ఇంకా బాగా లాసెస్ అయిపోయినాయి ఇంకా అన్నీ ఇంకా మా దగ్గర ఏమీ లేదు కంప్లీట్గా డౌన్ అయిపోయి ఉంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే గురువారం పూట ఒక వైట్ దారాన్ని పసుపులో ముంచి చక్కగా దాన్ని ఏం చేస్తారంటే ఏడు చుట్లు మీ రైట్ హ్యాండ్కి కట్టుకోండి ఓకే అది కట్టుకొని అది అలా ఉండివ్వండి మీరు అనుకున్న పని అయ్యే వరకు దాన్ని అలా కంటిన్యూ చేయొచ్చు మీరు అలా చేస్తే మీరు ఖచ్చితంగా దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గుతాయి అంటే గ్రహం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మనం ఏం వెంటనే ఓవర్నైట్ తగ్గించలేము ఇవన్నీ ఏంటంటే దానివల్ల వచ్చే బ్యాడ్ని కొంచెం స్టాప్ చేస్తాయి అనమాట దానివల్ల అరిగే జరిగే ఏదైనా చిన్న చిన్న హామ్ ఏదైనా ఉంటే గనుక అది కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం చేసుకుని చెప్పుకున్న రెమెడీస్ అన్ని ఓకే సో తర్వాత దారం తీసేసి మొక్కలకు వేసేసి తర్వాత అది అలా ఉండనివ్వండి కొన్ని వీక్స్ అలాగా చూస్తే తెలుస్తుంది ఓకే సూపర్ నిజంగా అంటే గురుగ్రహానికి సంబంధించి చాలా మంచి మంచి రెమెడీస్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే సో చూసారు కదండి ఈ గురుగ్రహం మన జాతకంలో బాగాలేదు అనేది ఏ విధంగా తెలుస్తుంది దానికి ఎలాంటి రెమెడీస్ చేయాలి ఏంటి ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు సెలవు నమస్తే